ఎన్నికలకు ముందు ప్రజలకు పిలుపునిచ్చి జగన్ని దించమన్నటువంటి రామోజీరావు గారి పిలుపుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరిగ్గా స్పందించారు. ఈ నేపథ్యంలో ఎడిటోరియల్ కాలంలో నేల కరిచిన నియంత అన్నటువంటిది ఎడిటోరియల్ కాలం రాశారు. ఎందుకంటే హయ్యెస్ట్ విక్టిమ్ రామోజీరావు గారే. మార్గదర్శి చిట్స్ కూడా 2 ఏళ్ల నుంచి నడవనివ్వకుండా చేసి టోటల్ రామోజీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే తిప్పికొట్టినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి ఎడిటోరియల్ కాలం రాశారు. 5 కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం ఇది. జగన్మోహన్ రెడ్డి రూపంలో రాష్ట్రానికి దాపురించిన పీడ విరగడైన విశేష సమయం ఇది. జనం తిరగబడి ప్రభంజనమై విరుచుకుపడి జగన్ నిరంకుశ రాజ్యాన్ని కుప్పకూల్చిన చారిత్రక సందర్భం ఇది. పాలకులు యజమానులు కారు, ప్రజాసేవకులు మాత్రమే. ఆ వాస్తవాన్ని విస్మరించి ఆంధ్ర రాష్ట్రాన్ని సొంత జాగీరుగా మార్చుకున్న పాపిస్టి ఫాసిస్టు పాలకుడు జగన్, వ్యతిరేకులను అణచివేస్తూ న్యాయం అడిగిన వారి నెత్తురు కళ్ళ చూసిన వైకాపా సర్కారు, అవినీతి ఆకాశంలో రాకాసి రాబందే స్వైరవిహారం చేసింది. స్వర్ణాంధ్రను శిథిలం చేసి అన్ని వర్గాలను వెంటాడి వేధించిన జగన్ మోసకారి వికృత వ్యక్తిత్వంపై పోటెత్తిన ప్రజాగ్రహమే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి 164 సీట్లను కట్టబెట్టింది. వైకాపా భ్రష్ట పాలనపై 3వ కన్ను తెరిచిన జనసామాన్యం రాష్ట్రాన్ని పునర్నిర్మించే గురుతర బాధ్యతను కూటమి నేతల చేతుల్లో పెట్టింది. ఒక్క అవకాశం ఇవ్వండి మంచి పరిపాలన అందిస్తానంటూ ఊరువాడ ఊదరగొట్టి 2019 ఎన్నికల్లో గెలిచిన జగన్ రోడ్లు వేయలేదు, పరిశ్రమలను తీసుకురాలేదు, యువతకు ఉపాధి కల్పించలేదు, రైతులకు సాగునీరు ఇవ్వలేదు, దళితులు గిరిజనులకు కనీస భద్రత కల్పించలేదు. ఇవేమి చేయని జగన్ విషపూరితమైన జే బ్రాండ్ మద్యంతో ప్రజారోగ్యాన్ని పొట్టన పెట్టుకున్నారు. ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తయారు చేశారు. వైకాపా ప్రబుద్ధులందరూ కలిసి ఇసుక మట్టి విలువైన ఖనిజాల దోపిడీ మద్యం దందాలు భూముల కబ్జాలతో రాష్ట్రాన్ని యథేచ్ఛగా కొలగొట్టారు. ఆ అరాచకాలకు ప్రతిఫలంగానే జగన్ పార్టీని ఏపీ ప్రజలు అధపాతాలకు తొక్కేశారు. ఏపీని అన్ని రంగాల్లో కటిక చీకట్లోకి లాక్కుపోయిన వైకాపా సర్కార్ రాష్ట్రం ప్రజాస్వామ్యాన్ని హతమార్చింది. రాక్షసత్వంలో జగన్కి సరిజోడులై తోడు దొంగలై ఏపీని పీల్చి పిప్పి చేసిన వైకాపాసరులపై ఆంధ్ర ప్రజానేకం కసితీరా వేటేసింది. జగన్ పార్టీ పాతకాల కారణంగా రాష్ట్రంలో కొడిగట్టుకుపోయిన అభివృద్ధిని మళ్లీ పరుగులు తీయించడం కొత్త ప్రభుత్వానికి కత్తి మీద సాము కానుంది. రాష్ట్ర రుణభారాన్ని దాదాపు 11 లక్షల కోట్లకు చేర్చిన వైకాపా ప్రభుత్వం ఏపీని దివాళా అంచులకి ఈడ్చుకుపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లోనే 25,000 కోట్ల వరకు అప్పులు ముష్టెత్తిన సర్కార్ ఆర్థిక క్రమశిక్షణకు సమాధి కట్టింది. దాన్ని గాడిన పెట్టడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ అభివృద్ధి సంక్షేమాలను జోడెద్దులుగా నడిపించడం కూటమి సర్కారుకు పెద్ద సవాలే. పన్నుల భారం పెంచకుండా సంపదను సృష్టించడం ఎంత ముఖ్యమో, జనం జేబులకు భారీగా చిల్లి పెట్టేందుకు జగన్ విధించిన చెత్త పన్నుల్ని తొలగించడం అంతే ప్రధానం. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల పనులను జగన్ ప్రభుత్వం అటకెక్కించింది. జలయజ్ఞాన్ని నిర్విఘ్నం చేయడంపై అది ప్రదర్శించిన దారుణ అలక్ష్యం కారణంగా నిర్మాణ ఖర్చులు తడిసి మోపిడి కానున్నాయి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలంటే సుమారు 95,000 కోట్లు అవసరం. ఆ నిధులను సమీకరించడం, జలయజ్ఞం పనులను వేగవంతం చేయడం కూటమి సర్కారుకు అగ్నిపరీక్ష. రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కాణాచి కావాల్సిన అమరావతిని జగన్ సర్వనాశనం చేశారు. ఆయన చేతుల్లో చితికిపోయిన రాజధాని నగరానికి మళ్లీ జీవం పోసే బృహత్తర కర్తవ్యంలో నూతన సర్కారు ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అక్రమాలకు అరాచకాలకు తెగబడ్డమే తప్ప ప్రజా అవసరాలను జగన్ తీర్చిందే లేదు. మాయమాటలతో జనాన్ని బులిపిస్తూ, అడ్డగోలు వాదనలతో అందరినీ బొకాయిస్తూ జగన్ ముఠా సాగించిన దోపిడీ అంతా ఇంతా కాదు. వైకాపా నేతల అవినీతి మేతలను లోతుగా విచారించి వారు స్వాహా చేసిన జనం సొమ్మును అనాపైసలతో సహా కక్కించాల్సింది కొత్త ప్రభుత్వమే. విశ్రాంత న్యాయమూర్తుల సారథ్యంలో జ్యుడిషియల్ కమిషన్లను ఏర్పాటు చేసి అక్రమార్కులకు అరదండాలు వేయాల్సి ఉంది. రాజ్యాంగాన్ని కొలబొడిచిన జగన్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థను పాడు చేశారు. ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామస్థాయి అధికారుల వరకు చాలామందిని పాదసేవకులుగా మార్చుకుని ప్రజాకంటక పాలన కొనసాగించారు. జగన్ మూలంగా సర్వభ్రష్టమైన వ్యవస్థను కూటమి సర్కారు పూర్తిగా ప్రక్షాళించాలి. వైకాపాతో అంటకాగి ప్రజా ప్రయోజనాలకు పాతరేసిన అధికారులను బోనెక్కించాలి. జగన్ సేవలో తరించిపోయిన పోలీసులందరినీ ఏరిపారేయాలి. వైకాపా నేతల అండదండలతో పెట్టిరేగిన సంఘ విద్రోహ శక్తుల పీచమణచడంలో కూటమి ప్రభుత్వం కట్టంగా వ్యవహరించాలి. గడిచిన 5 ఏళ్లలో మానవ హక్కును కబళించిన వారందరినీ గుర్తించి కటకటాల్లోకి నెట్టాలి. రోతబూతులతో సామాజిక మాధ్యమాన్ని మురుక్కాలవలుగా మార్చేసి న్యాయస్థానాలు న్యాయమూర్తులపైన విషం కక్కిన వైకాపా మోకలపై ఉక్కుపాదం మోపాలి. జాతి వనరులను దోచుకుతున్న ఆర్థిక నేరాభియోగాలను నెత్తిన మోస్తూ 10 ఏళ్లకు పైబడిన కాలం నుంచి బెయిల్పై ఉంటున్న జగన్ సృష్టించిన పెరువిధ్వంసానికి యావత్ ఆంధ్రప్రదేశ్ బలైంది. అటువంటి రాజకీయ చెడపురుగులు దేశంలో మరెక్కడా మళ్లీ పదవుల్లోకి ప్రవేశించి జనం బతుకులతో చెలగాటమాడకుండా నేర న్యాయ వ్యవస్థ క్రియాశీలం కావాలి. అలవిమాలిన అహంకారం, లెక్కాపత్రం లేని స్వాహాపర్వాలతో రాష్ట్రానికి వినాశకారిగా పరిణమించిన జగన్మోహన్ రెడ్డిని శంకరగిరి మాన్యాలు పట్టించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్ల విజ్ఞతకు జేజేలు. ఒక నియంత బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న ఆంధ్రావని చైతన్యశీలతకు వేనవేల జేజేలు అన్నటువంటిది ఆయన రాసినటువంటి ఎడిటోరియల్ కాలం.